సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత అశోక్ బాబు కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు కరోనాకు తన మన అనే భేదం లేదు అందరినీ సమానంగా చూస్తుంది తాజాగా ఏపీ సచివాలయంలో కరోనాతో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు పంచాయతీరాజ్ శాఖ సెక్షన్ ఆఫీసర్ శాంతకుమారి హోంశాఖ రికార్డ్ అసిస్టెంట్ ఏఎస్ఎన్ మూర్తి కోవిడ్ తో మరణించారు దీంతో సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు దీంతో మళ్లీ వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కరోనా గురించి ఎన్నో మేము చర్యలు తీసుకుంటున్నాం లేదంటే కరోనాది ఏముంది దాంతో సహజమే చేయాల్సింది అన్న ముఖ్యమంత్రి ఈ రోజున కరోనా గురించి ఓ ప్రత్యేకమైన రివ్యూ చేస్తూ ఉద్యోగుల యొక్క సంక్షేమం అనేది అందుట్లో మాట్లాడతాం మర్చిపోయారనే విషయం చాలా బాధాకరం ఇప్పటికే సెక్రటేరియట్లో ముగ్గురు ఎంప్లాయీస్ చనిపోయారు అలాగే టీచర్లు చనిపోయారు ఇక డాక్టర్లు నర్సులు ఫస్ట్ వేవ్లో చాలామంది చనిపోయారు మాస్క్లు అడిగినందుకు డాక్టర్లను కూడా మీరు హింసించారు అయినప్పటికీ ఫ్రంట్ లైన్ వారియర్స్గా పోలీసులు కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అలాగే వైద్య సిబ్బంది కానీ అహోరాత్రాలు పనిచేస్తేనే కరోనా ఫేజ్ వన్ సక్సెస్ఫుల్గా కంట్రోల్ అయింది దాదాపు ఆంధ్రప్రదేశ్లో బిలో హండ్రెడ్కి వచ్చింది